డాక్టర్ సుధాకర్ను మానసిక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి జనరల్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందించాలని దళిత సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తోంది. రామా టాకీస్ వద్ద అంబేద్కర్ భవన్ స్టేజీపై సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీసీల అధ్యక్షులు పుచ్చ విజయ్ కుమార్, వేదిక ప్రతినిధులు కొత్తపల్లి వెంకటరమణ, డాక్టర్ బూసి వెంకట్రావులు మాట్లాడారు. దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ కు ఏం మెడిసిన్ ఇస్తున్నారో కూడా తెలియకుండా పోలీసులు డాక్టర్లు ఆందోళనకు గురి చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. డాక్టర్ సుధాకర్ కేసుకు సంబంధించి హైకోర్టు సిబిఐ విచారణకు అప్పగించడాన్ని తాము హర్షిస్తున్నామన్నారు. డాక్టర్ సుధాకర్ ని పోలీసులు కావాలనే పిచ్చివాడిగా, తాగుబోతుగా ముద్రించారని మండిపడ్డారు. సుధాకర్ పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నా పేరు కావేరి పేమ, డాక్టర్ బాబు తల్లిని. ఇంతవరకు నేను చెప్పినవన్నీ విన్నారు. ముఖ్యంగా ఇప్పుడు సిబిఐ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను నోరు ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళే పైన కోర్టు తర్వాత సిబిఐ కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. జరిగిన అన్యాయం అంతా మీకు తెలుసు. ముఖ్యంగా నా కొడుకు మీద రాజకీయ ముద్ర వేశారు. రెండోది ఏంటంటే వాడికి పరువు తీశారు, వాడు ఉద్యోగం లేకుండా చేశారు. దానివల్లే వాడు కొంచెం మానసిక బాధపడుతున్నాడు, అది మెంటల్ అంటారు. మీకు తెలుసు ఉద్యోగం అలా జరిగిందంటే ఒక డాక్టర్ ఎంత బాధపడతాడో మీకు తెలుసు. కాబట్టి నేను ఇప్పుడు సిబిఐలో వచ్చారు, ఇప్పుడు న్యాయం జరుగుతుంది. ఆ సిబిఐ ఏం చెప్తుందో నాకన్నా ముందు మీకు వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది కాబట్టి అది ఆలకించింది. కానీ ఈ 74 సంవత్సరాల్లోనే ఇంకా నన్ను బాధ పెట్టుకుని ఇప్పటికైనా నా బిడ్డకి నేను అడిగినవన్నీ ఇచ్చి విముక్తి దయచేయమని, మమ్మల్ని రాజకీయంగా చేయొద్దు, మేము ఏ రాజకీయానికి కూడా వ్యతిరేకలం కాదు, ఇప్పుడున్న రాజకీయాలు కూడా మేము వ్యతిరేకలం మాత్రం కాదు, వీళ్ళే కూరుతున్నారు తెలుగుదేశం పార్టీ అని, ఆ పార్టీ అని, ఈ పార్టీ అని, అవన్నీ కూడా వాళ్ళు చేస్తున్న కుట్ర, ఆ పార్టీ వాళ్ళు చేస్తున్న కుట్ర ఇది కూడా. కాబట్టి ఇప్పుడు సిబిఐ వచ్చింది కాబట్టి నేను ఇంకేం మాట్లాడక్కర్లేదు, అక్కడే న్యాయం జరుగుతుంది. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. దయచేసి మరికి మీరు నా మనం అంతా విన్నారు కాబట్టి న్యాయం చేసేటట్టు మీరు పోరాడాలి. అంతవరకే బట్టి అడుగుతున్నాం ఈ రాజ్య పాలకల్ని, ఈ అధికారులు డాక్టర్ చేసిన నేరం ఏమిటి? కోవిడ్ 19 భయంకరమైన వ్యాధితో బాధపడుతుంటే వాళ్ళకి మాస్క్ వేసుకోవడానికి కిట్స్ కావాలని అడిగిన మాత్రాన సస్పెండ్ చేస్తారా? సస్పెండ్ చేసే విధానం మీకు తెలుసా? చేశారు. చేసిన తర్వాత మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన్ని పోలీసులు కావాలనే ఒక తాగుబోతుగా, ఒక పిచ్చోడిగా ఇచ్చేసి ఈరోజు పిచ్చాసుపై వేశారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా జరిగిందని మేమైతే దళిత సంఘాలు అనుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆ రోజు 16వ తారీఖున జరిగిన ఆయన ఎవరు అంబడించారు? 4th రౌండ్ పోలీసులు ఫోర్త్ హాస్పిటల్ దగ్గరలోనే ఎందుకు నాటకంగా ఇచ్చేశారు? ఏ ఎఫ్ఐఆర్ కట్టారు అంటే ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎవరికి ఇవ్వలేదు, అది సీక్రెటా? కాదు కదా. అదేవిధంగా పోలీసులు నాటకం అంతా అయిపోయిన తర్వాత కేజీహెచ్ హాస్పిటల్ డాక్టర్లు ఒక నాటకం ఆడారు. ఏమిటి, తీసుకెళ్ళిన గంటల్లోనేనంట ఆయన తాగాడో లేదని బ్రీతింగ్ పరీక్షలు చేశారంట. చేసిన తర్వాత అది ఎంతవరకు రిపోర్ట్ రాలేదు, పిచ్చాసుపల్లి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఇదంతా కూడా కావాలని పోలీసులు డాక్టర్లు చేసినటువంటి నిర్వాహకం. కాబట్టి మాకేమంటే గౌరవ కోర్టు సుమేటుగా తీసుకుంది కాబట్టి, ఆ సుమోటుగా తీసుకుంది సిబిఐకి ఇచ్చింది కాబట్టి, సిబిఐ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ డాక్టర్ని ఎవరైతే ఈ రకంగా పోలీసు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరిని ముందు సస్పెండ్ చేయాలి. కేజీహెచ్ డాక్టర్ని సస్పెండ్ చేయాలి, అదే మెంటల్ హాస్పిటల్ డాక్టర్ని సస్పెండ్ చేసి డాక్టర్ న్యాయం చేస్తేనే ఈ దేశంలో న్యాయం బతుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నం పోలీసులతో పరువు పోయింది జాతీయ అంతర్జాతీయంగా. మరలా ఈ యొక్క పోలీసుల తాలూకు గౌరవం నిలబడాలంటే ఏదైతే మీరు పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి.